हाय फ्रेंड्स, ना पेर राहुल एंड वेलकम बैक टू माय चैनल। सो ने वीडियो देन गुरिंचि चेस्तुन्नानु अंटे जनरल गा मनमु पॉलिटिक्स चेयाली ऑर एल्स पॉलिटिकल प्रोसेस लो टेक पार्ट चेयाली अंटे चाला कष्टम मनम पोराटालु चेयाल्सि वस्तुंदी, लेकपोते चाला सैक्रिफाइसेस चेयाल्सि वस्तुंदी। मनमु वर्क चेसुकुंटू उंटामु, मन वर्क तो पाटु असलु ओक पॉलिटिक्स चेयाली अंटे निजंगा चाला कष्टम अनि चेप्पि मनम अनुकुंटू उंटाम, एंड इट्स ऑल्सो ट्रू। हाउवर नेनु चेप्पदल्चुकुंदे एंटि अंटे సొసైటీలో 10,000 ఇష్యూస్ ఉన్నాయి, చాలా 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 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ మన ముక్కలమే కానివ్వండి, మనం పోరాడి మనం సాధించలేము. నిజంగా ఒక వ్యక్తి 10,000 ఇష్యూస్ సాల్వ్ చేయగలుగుతాడా అంటే ఐ డోంట్ థింక్ సో అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇటువంటి సినారీ ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, జనరల్గా సొసైటీలో 10,000 ఇష్యూస్ ఉన్నా కానీ ప్రతి హ్యూమన్కి ఒక ఇష్యూ బాగా వాళ్ళకి మెయిన్ ప్రయారిటీగా వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని తీసుకోండి. నాకు ఒక హై ప్రయారిటీ ఇష్యూ ఉండొచ్చు, మీకు ఒక హై ప్రయారిటీ ఇష్యూ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హై ప్రయారిటీ అనే ఇష్యూ గురించి నేను ఫైట్ చేస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే, మన తెలుగులో ఒక నానుడి ఉంది, ఎవరి చాప కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు లేస్తారు అని. సో అలాగనే నాకు ఇష్యూ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా దాని గురించి లేచి గొంతెత్తి మాట్లాడతాను. సిమిలర్లీ మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ హై ప్రయారిటీ ఇష్యూ మీకుంటుందో అలాగే మీరు కూడా గొంతెత్తి మాట్లాడతారు. సో అటువంటప్పుడు నేను అనేది ఏంటి అంటే, అలా సొసైటీలో 10,000 పీపుల్కి 10,000 ఇష్యూస్ ఉంటాయి, అన్నిటి గురించి మనం ఒక్కలము పోరాడలేము. సో అటువంటి సమయంలోనే ఏంటి అంటే, నేను చేసే పోరాటానికి మీరు సహకరించిన, మీరు చేసే పోరాటానికి నేను సహకరించిన, ఒకరికొకరు తోడుగా ఒక స్ట్రెంగ్త్తో పాటు మనం ఆ పర్టికులర్ ఇష్యూస్కి ఒక రెజల్యూషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కానీ వీటన్నిటికీ బేసిక్ ఏంటి అంటే మైండ్ సెట్ అనమాట. మనం ఫస్ట్ ఎదుటి వ్యక్తికి ఇష్యూ ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి పోరాడతాడు, కానీ ఆ వ్యక్తి పోరాడేటప్పుడు మన వంతుగా నిజంగా మనం ఏం చేయగలం? మనకు బిజీ లైఫ్ ఉంది, మనకు ఇందాక నేను చెప్పినట్టు మన వర్క్ మనం ఉంటుంది, మనకు ఉంటుంది, మనం అన్నిటిపైన పోరాడలేము. బట్ స్టిల్ ఆ వ్యక్తికి మన చేతనంత సహాయం అనేది మనం చేయగలిగితే డెఫినెట్గా ఈ సొసైటీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి మనం అంత కష్టపడకుండా సొల్యూషన్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇట్స్ జస్ట్ అ యూనిటీ దట్ యునో విల్ స్ట్రెంగ్థన్ అస్ అండ్ గెట్ అస్ టు అ ఫాస్టర్ రెజల్యూషన్ టు మెనీ ఇష్యూస్ అని నేను అభిప్రాయపడుతున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.